హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేను మీ ఆర్కే సన్నీ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆరు జూన్ రెండు వేల ఇరవైకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా సో ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ పైన ఎట్ ద సేమ్ టైం డైలీ ఒక జనరల్ స్టడీస్ మరియు స్టాండర్జీకే పైన కూడా క్లాస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రతిరోజు ఒక టెన్ మినిట్స్ వెచ్చించి ఎగ్జామ్ అయితే రాయండి ఫ్రెండ్స్ సో జనరల్ స్టడీస్ పైన కూడా మీకు కొంత గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే లేచకుండా స్టార్ట్ చేద్దాం యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ గుడ్ విల్ అంబాసిడర్ టు ది పూర్ విద్యార్థి సో ఈ యొక్క అవార్డు వచ్చినటువంటి విద్యార్థి ఎవరు అంబాసిడర్గా గుడ్ విల్ అంబాసిడర్ టు ది పూర్ అనేటువంటి దానికి అంబాసిడర్గా నియమితులైనటువంటి విద్యార్థి పేరు ఏంటంటే ఆప్షన్ ఏ నేత్ర అనేటువంటి ఒక విద్యార్థి వివరాలు చూద్దాం సెలూన్ యజమాని కుమార్తెకు ఐరాసా గుర్తింపు సో తానే ఫ్రెండ్స్ సో మరెందుకు ఈ గుర్తింపు రావడం జరిగిందో చూద్దాము మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు అందుకున్న మధురైకి చెందిన సెలూన్ యజమాని మోహన్ కుమార్తె నేత్రకు ఐక్యరాజ్యసమితి అరుదైన గుర్తింపు ఇచ్చింది సో ఆమె ఐక్యరాజ్యసమితి అభివృద్ధి శాంతి విభాగమైనటువంటి సో యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ తరపున పేదల సద్భావన పేదల సద్భావన రాయబార్ అంటే గుడ్ విల్ అంబాసిడర్ టు ది పూర్గా ఎంపిక చేసింది సో ప్రోత్సాహక ఉపకార వేతనం క్రింద యుఎస్ఏడిఏపి లక్ష రూపాయలు ప్రకటించింది సో జనీవాలో జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశంలో పేదరికంపై ప్రసంగించడానికి ఆహ్వానించింది మోహన్ కుటుంబము నేత్రా చదువుకని దాచిన ఐదు లక్షల రూపాయలతో నిత్యావసరాలు కొనుగోలు చేసి లాక్డౌన్ సమయంలో సో ఇబ్బందులు పడుతున్న పేదలకు చేసింది సో వీరి సేవా గుణము ప్రధాని దృష్టికి వెళ్ళగా మన్ కీ బాత్లో అభినందనలు తెలియజేశారు నెక్స్ట్ వన్ ఇటీవల డోపింగ్ కేసులో పట్టుబడిన ప్రపంచ ఛాంపియన్ సల్వా ఈద్ ఏ దేశస్తురాలు ఆన్సర్ ఆప్షన్ డి బహ్రెయిన్ వివరాలు చూద్దాం ప్రపంచ ఛాంపియన్పై నిషేధము సో తాను ఫ్రెండ్స్ ఓకే సో వివరాలు చూద్దాము అథ్లెటిక్స్లో సంచలనం మహిళల నాలుగు వందల మీటర్ల ప్రపంచ ఛాంపియన్ సల్వా ఈద్ నాజార్ బహ్రెయిన్ దేశానికి చెందినటువంటి క్రీడాకారిణిపై డోపింగ్ నిషేధం పడింది పోటీల్లో పాల్గొనకుండా ఆమెను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లుగా అథ్లెటిక్స్ సమ సమగ్రతా విభాగము వెల్లడించింది సో డోప్ పరీక్షలకు సాల్వా సహకరించకపోవడంతో ఈ శిక్ష పడినట్లుగా తెలుస్తుంది సో స్ట్రాటజీకి అబౌట్ బహరైన్ చూద్దాము ఏర్పాటు ఫోర్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ రాజధాని మనామా అధికారిక భాష అరబిక్ కింగ్ హమీద్ బిన్ ఆల్ ఖలీఫా ప్రధాని ఖలీఫా బిన్ హమాద్ ఆల్ ఖలీఫా కరెన్సీ బహ్రెయిన్ దినార్ నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై రెండులో జరిగే ఏఎఫ్ సి మహిళా ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్కి ఆతిథ్యం ఇవ్వన్న దేశమేది ఆన్సర్ ఆప్షన్ సి భారతదేశమే ఫ్రెండ్స్ వివరాలు చూద్దాం భారత్లో మహిళల ఆసియా కప్ ఫుట్బాల్ భారతదేశం వేదికగా రెండు వేల ఇరవై రెండులో ఏఎఫ్సి మహిళా ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ జరగనుంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత మన దేశంలో ఈ చాంపియన్షిప్ను నిర్వహించడము ఇదే తొలిసారి సో భారత్కు ఆసియా కప్ టోర్నీ ఆతిథ్య హక్కులు ఇస్తున్నట్లుగా ఏఎఫ్సి మహిళల ఫుట్బాల్ కమిటీ నిర్ణయించింది సో అని అఖిల భారత ఫుట్బాల్ సమైక్య తెలియచేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ద్వితీయార్ధంలో జరిగే అవకాశం ఉన్న ఈ ఛాంపియన్షిప్లో పన్నెండు జట్లు పోటీ పడబోతున్నాయి ఈ టోర్నీలో ఎనిమిది జట్లు ఆడతాయి సో ఆతిథ్య హోదాలో భారత్ నేరుగా పాల్గొనబోతుంది రెండు వేల ఇరవై మూడు ఫీఫా కప్కు సో ఫీఫా ఛాంపియన్షిప్కు అర్హత టోర్నీగా దీన్ని పరిగణించారు స్వదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగిన ఆసియా కప్లో భారత జట్టు రన్నర్అప్గా నిలిచింది ఓకే నెక్స్ట్ వన్ ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత కొత్త రాయభారిగా ఎవరు నియమితులయ్యారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రజేంద్ర నవనీత్ ఓకే వివరాలు చూద్దాం ప్రపంచ వాణిజ్య సంస్థ దీనికి భారత కొత్త రాయబారిగా బ్రజేంద్ర నవనీత్ను భారత్ నియమించింది సో అతను తమిళనాడు క్యాడర్ యొక్క పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్యాచ్ ఐఏఎస్ అధికారి జెనీవాలోని డబ్ల్యూటిఓకు శాశ్వత మిషన్ ఫర్ ఇండియాలో ఆయన పోస్ట్ అంటే ఆయన ఈ యొక్క పదవిలో కొనసాగుతారని తెలియజేస్తున్నారు ఇక్కడ సో నవనీత్ ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా తన పదవీ కాలం పూర్తి చేస్తారు పిఎంఐలో జేఎస్ దీపక్ స్థానంలో ఆయన రెండేళ్లు కొనసాగిన తర్వాత సో అతని పదవీ కాలము మేం ఉపయోగంతో ముగిసింది సో స్ట్రాటజీకే అబౌట్ డబ్ల్యూటీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చూద్దాము డైరెక్టర్ జనరల్ రాబర్టో రాబర్చో ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్లో కలదు ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యత్వము నూట అరవై నాలుగు దేశాలలో ఉంది నెక్స్ట్ ప్రపంచ వాణిజ్య సంస్థ స్థాపించింది ఫస్ట్ జనవరి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో నెక్స్ట్ వన్ పట్టణ ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో భారత ప్రభుత్వము ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి ఏంటది నగర్ వాన్ నగర్ వన్ వివరాలు చూద్దాం పట్టణ ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో భారత ప్రభుత్వము నగర్ వాన్ అర్బన్ ఫారెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది నగర్ వన్ ఈ యొక్క అర్బన్ ఫారెస్ట్ కార్యక్రమం భారతదేశంలోని రెండు వందల కార్పొరేషన్లు మరియు నగరాలతో ప్రారంభించబడింది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రజలకు ప్రజలు చురుగ్గా పాల్గొని తమ ప్రాంతాల్లో చెట్లు కవర్ చేయాలని చెట్ల కవర్ పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు నెక్స్ట్ వన్ చూద్దాం ప్రముఖ వ్యాపార సంస్థ డిఎల్ఎఫ్కి నూతన సిఇఒగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి రాజీవ్ సింగ్ వివరాలు చూసినట్లయితే దాదాపు ఆరు శతాబ్దాల వ్యాపారంలో కుషల్ పాల్ సింగ్ ఆస్తి ఆస్తి సంస్థ అయినటువంటి ఢిల్లీ ల్యాండ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ డిఎల్ఎఫ్ అంటే ఏంటి ఢిల్లీ ల్యాండ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ డిఎల్ఎఫ్ సో దీనికి చైర్మన్ పద పదవికి రాజీనామా లేదా సారీ విరమణ చేశారు రిటైర్ అవ్వడం అనేది జరిగింది సో అతని స్థానంలో రాజీవ్ సింగ్ను డిఎల్ఎఫ్ కొత్త చైర్మన్గా నియమించగా కుషాల్ పాల్ సింగ్ను చైర్మన్ ఎమే ఎమెరిటన్గా నియమించడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు ఓకే చైర్మన్ రాజీవ్ సింగ్ నెక్స్ట్ వన్ వ్యాపారస్తులకు స్వయం ఉపాధి వినియోగదారులకు ఆఫర్లను ఓకే వ్యాపారస్తులకు స్వయం ఉపాధి వినియోగదారులకు ఆఫర్లను అందించే లక్ష్యంతో సమ్మర్ ట్రేడ్స్ ప్రచారాన్ని ప్రారంభించిన సంస్థ పేరు ఏంటి ఆన్సర్ సో ఆప్షన్ డి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వివరాలు చూసినట్లయితే సమ్మర్ ట్రేడ్స్ ప్రచారాన్ని ప్రైవేట్ రంగ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రారంభించింది వ్యాపారులు మరియు జీతం మరియు స్వయం ఉపాధి కస్టమర్లకు ఆఫర్లను అందించడానికి లాక్డౌన్ పరిమితులను సడలించడం ద్వారా బ్యాంక్ ఈ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది ఓకే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో స్ట్రాటజీకి అబౌట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం ఏర్పాటు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్ట్ ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య పూరి నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితి అధికారికంగా జూన్ ఆరున అంటే ఈరోజు ఏ భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి మొత్తము ఆరు భాషలు కదా ఆ ఆరు భాషల్లో ఇది ఒక భాష సో జూన్ ఆరో తారీఖు ఆ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము మరి ఏంటి అంటే ఆప్షన్ ఏ రష్యన్ వివరాలు చూద్దాము అరబిక్ రష్యన్ స్పానిష్ చైనీస్ ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ యునైటెడ్ నేషన్స్ యొక్క ఆరు అధికార భాషల్లో ప్రతి ఒక్కటి చరిత్ర సంస్కృతి మరియు అభివృద్ధిపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూన్ ఆరున ఐక్యరాజ్యసమితి రష్యన్ భాషా దినోత్సవం జరుపుతుంది సో అందువల్ల బహుభాషావాదం మరియు సాంస్కృతిక వైవిధ్యానికి మద్దతు ఇవ్వడము మరియు అభివృద్ధి చేయడము మరియు యుఎన్ యొక్క ఆరు అధికార భాషలను అభివృద్ధి సమానత్వాన్ని కొనసాగించే కార్యక్రమంలో భాగంగా ఈరోజులో యుఎన్ జరుపుకుంటుంది సో రష్యన్ భాషా దినోత్సవాన్ని గొప్ప రష్యన్ కవి అయినటువంటి ఏఎస్ పుష్కిన్ ఎవరు ఫ్రెండ్స్ పుష్కిన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క రష్యన్ లాంగ్ రష్యా భాష దినోత్సవంగా జరుపుకుంటాము సో స్ట్రాటజీకి అబౌట్ రష్యా చూద్దాము ఏర్పాటు ఫోర్టీన్త్ సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొం పంతొమ్మిది వందల పదిహేడు సో అంతకుముందు యుఎస్ఎస్ఆర్గా ఉండేది ఫ్రెండ్స్ సో యుఎస్ఎస్ఆర్ అంటే దాని నుంచి విడిపోయిన తర్వాత సో రష్యాగా ఏర్పడడం అయితే జరిగింది రాజధాని మాస్కో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రా ప్రధాని ఎవరు మిఖాయిల మిఖాయిల్ పుతిన్ ఫ్రెండ్స్ దీనికి ప్రధానిగా ఉన్నారు అధికార భాష రష్యన్ కరెన్సీ రష్యన్ రుబెల్ సో వైశాల్యంలో అతిపెద్ద దేశము ఫ్రెండ్స్ ఏంటి రష్యా సో జనాభా పరంగా చూసినట్లయితే తొమ్మిదవ స్థానం ప్రపంచంలోనే తొమ్మిదవ స్థానంలో ఉంది రష్యా నెక్స్ట్ వన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యుత్ మరియు కొత్త మరియు పునరుత్పాదక ఇంధన ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రారంభించిన కార్యక్రమం పేరేంటి పర్యావరణ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేన్ని ప్రారంభించారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ యాష్ ఐ కమిట్ ఏంటది ఐ కమిట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది యాష్ ట్యాగ్తో వివరాలు చూద్దాం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యుత్ మరియు కొత్త పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి అయినటువంటి ఆర్కే సింగ్ యాష్ ఐ కమిట్ చొరవను ప్రారంభించారు ఇంధన సామర్థ్యము పునరుత్పాదక శక్తి మరియు సుస్థిరత వైపు వెళ్లడం ద్వారా భవిష్యత్తులో బలమైన మరియు స్థితిస్థాపకంగా ఉండే శక్తి వ్యవస్థను సృష్టించడమే ఈ ప్రచారం యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ కోవిడ్ నైన్టీన్ కాలంలో సురక్షితమైన ఆన్లైన్ అభ్యాసం అనేటువంటి సమాచార బులెటిన్ను విడుదల చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది కోవిడ్ నైన్టీన్ కాలంలో సురక్షితమైన ఆన్లైన్ అభ్యాసం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఎవర్ ఫ్రెండ్స్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వివరాలు చూసినట్లయితే కోవిడ్ నైన్టీన్ కాలంలో సురక్షితమైన ఆన్లైన్ అభ్యాసం అనే సమాచార బుక్లెట్ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి శ్రీ రమేష్ ప్రోక్రియాల్ నిశాంక్ ప్రారంభించారు ఆన్లైన్లో సురక్షితంగా ఉండడంపై విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు అవగాహన పెంచడానికి నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఓకే ఎన్సీఈఆర్టీ మరియు యునెస్కో న్యూఢిల్లీ కార్యాలయం ఈ బుక్లెట్ను అభివృద్ధి చేయడాన్ని మనము చూడవచ్చు సో యునెస్ యునెస్కో కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వడాన్ని మనము ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ప్రధాని మోదీ ఇటీవల ఆస్ట్రేలియాతో మొట్టమొదటి వర్చువల్ ద్ర ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ఎన్ని ఒప్పందాలపై సంతకం చేశారు సో ఇటీవల ఆస్ట్రేలియా ప్రధానితో ప్రధానితో మాట్లాడడం అయితే జరిగింది వర్చువల్గా సో ఇది ఒక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశము మొట్టమొదటిసారి ఆస్ట్రేలియాతో చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ యొక్క లాక్డౌన్ సమయంలో సో మరి ఈ యొక్క వర్చువల్ మీటింగ్ సందర్భంగా ఈ యొక్క ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఎన్ని అంశాలపైన సంతకం చేశారు అంటే చాలా ఇంపార్టెంట్ ఏడు అంశాలపైన ఓకే వివరాలు చూసినట్లయితే ఇటీవల నరేంద్ర మోదీ యొక్క మొట్టమొదటి వర్చువల్ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశము ఆస్ట్రేలియాతో జరిగింది ఆస్ట్రేలియా రెండు వేల ఇరవై మార్చిలో సింగపూర్తో కూడా ఇటువంటి శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించినట్లుగా అయితే మనకు తెలుస్తుంది సో ఇండియా ఆస్ట్రేలియా వర్చువల్ లీడర్ యొక్క శిఖరాగ్ర సమావేశము ఆస్ట్రేలియన్ పిఎం స్కాట్ మోరిసన్ యొక్క భారత పర్యటన ఆన్లై పైప్లైన్లో ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది సో జ మొదటి జనవరి పదమూడు పదహారు మరియు తర్వాత మేలో అందువల్ల వర్చువల్ సమావేశం నిర్వహించాలని నిర్వహించారు ఆల్రెడీ మనకు దేశానికి రావాల్సి ఉండేది ఫ్రెండ్స్ కానీ లాక్డౌన్ కారణంగా ఈ కోవిడ్ నైన్టీన్ కారణంగా సో దాన్ని అయితే నిలిపివేసి ఈ యొక్క ఏంటి వర్చువల్ మీటింగ్ అయితే నిర్వహించడాన్ని మనము చూడవచ్చు సో భారతదేశము ఆస్ట్రేలియా సమావేశంలో మొత్తము ఏడు ఒప్పందాలను అనుసరించి సంతకం చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ స్టాటిక్ జీకే అబౌట్ ఆస్ట్రేలియా ఏర్పాటు ఫస్ట్ జనవరి పంతొమ్మిది వందల ఒకటి రాజధాని కాన్బెర్రా అధికారిక భాష ఇంగ్లీష్ కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్ ప్రధాని స్కాట్ మోరిసన్ గవర్నర్ జనరల్ డేవిడ్ హార్లీ సో ఇక్కడ ఏంటి మోనార్క్ అంటే రాజు కూడా ఉంటారు రాజు లేదా మహారాణి లేదా మహారాజు ఉంటారు సో ఎలిజబెత్ టూ ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే ఎలిజబెత్ టూ మహారాణిగా ఉంటారు నెక్స్ట్ వన్ ఇటీవల ప్రతిష్టాత్మక ఈవై వరల్డ్ ఎంటర్ప్రైనర్గా ఎన్నిక కాబడిన రెండవ భారతీయ మహిళ ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ బి ఎవరు ఫ్రెండ్స్ కిరణ్ మజుందర్ షా వివరాలు చూద్దాం భారతదేశానికి చెందిన బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందర్ షా అరవై ఏడు సంవత్సరాల వయసులో రెండు వేల ఇరవై సంవత్సరపు ఈవై వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్గా ఎంపికయ్యారు కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క ఉదయ్ కోటక్ మరియు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ యొక్క నారాయణమూర్తి తర్వాత ఈ అవార్డును గెలుచుకున్న మూడవ భారతీయురాయలు సో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే రెండు వేల పదకొండులో సింగపూర్ నుంచి హై ఫ్లాక్స్ లిమిటెడ్కు చెందిన ఒలీవియా లామ్ తర్వాత కిరణ్ మజుందర్ షా ఈ టైటిల్ సాధించిన ప్రపంచంలోనే రెండవ మహిళగా కూడా ప్రఖ్యాతి గాంచారు భారతదేశంలో అయితే రెండవ మహి మూడవ వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే రెండవ మహిళ ఓకే నెక్స్ట్ వన్ సో తాను ఫ్రెండ్స్ కిరణ్ మజుందర్ షా నెక్స్ట్ వన్ ఫోర్ స్టాప్ హండ్రెడ్ ప్రపంచంలో అత్యధిక పారిపోషితం పొందిన సెలబ్రిటీల జాబితాలో చోటు పొందిన సెలబ్రిటీ ఎవరు టాప్ హండ్రెడ్లో అత్యధిక పారి పారిపోషితము తీసుకుంటున్నటువంటి సెలబ్రిటీస్ జాబితాలో సో ఎవరు అంటే అక్షయ్ కుమార్ గారు ఉన్నారు ఓకే ప్రముఖ బాలీవుడ్ హీరో నెక్స్ట్ వివరాలు చూద్దాము ఫోర్బ్స్ హండ్రెడ్ ప్రపంచంలో అత్యధిక పారిపోషితం పొందిన సెలబ్రిటీలు రెండు వేల ఇరవై ప్రకారము బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ యాభై రెండు సంవత్సరాలున్నాయి ప్రస్తుతము సో నలభై ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు ఆదాయంతో యాభై రెండవ స్థానంలో ఉన్నారు మరియు ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడు కూడా అక్షయ్ కుమార్నే ఓకేనా ఈ జాబితాలో ఇరవై రెండు వేల కాయలీ జన్నర్ ఐదు వందల తొంభై మిలియన్ డాలర్లు సంపాదించిన మోడల్ మరియు మహిళల విభాగంలో అగ్రస్థానంలో ఉండడాన్ని కను మనము చూడవచ్చు సో ఫ్రెండ్స్ మెయిన్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము అడిషనల్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూద్దాం ఇటీవల ఐదేళ్ళు పూర్తి చేసుకున్న పథకము అటల్ పెన్షన్ యోజన క్రింద సభ్యత్వ నమోదు చేసుకున్న పురుషులు మరియు స్త్రీల నిష్పత్తి ఎంత అంటే ఆప్షన్ వన్ యాభై ఏడు ఈస్ట్ నలభై మూడు పురుషులు యాభై ఏడు శాతము స్త్రీలు నలభై నలభై మూడు శాతము దీని కింద నమోదు చేసుకున్నారు ఫ్రెండ్స్ ఓకే సో ఇవన్నీ కూడా క్విక్ రివిజన్ కింద చూద్దాము అంటే మనం ఆల్రెడీ చూసాం వీటిని రివిజన్ బిట్స్ ఇవన్నీ కూడా ఓకే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఏ ప్రదేశాలను భారత వాతావరణ శాఖ వాతావరణ సూచనలో మొదటిసారి చేర్చింది మరి ఏ ప్రాంతాలు అంటే ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ వన్ అండ్ టూ ఏంటది గిల్గిజ్ బలిస్తాన్ ముజాఫరాబాద్ ఓకే రెండు ప్రాంతాలను నెక్స్ట్ ఏ రాష్ట్రానికి చెందిన తేలియా రుమాలు వస్త్రానికి భౌగోళిక సూచిక జీఐ ట్యాగ్ లభించింది సో ఆన్సర్ ఆప్షన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నెక్స్ట్ వన్ భారతదేశపు మొట్టమొదటి విదే దేశీయ యాంటీసార్స్ కోవి కోవ్ టూ హ్యూమన్ ఐజీ ఎల్ఐజీ ఎల్సా టెస్ట్ కిట్ను ఏ ఫార్మాసూటికల్ కంపెనీ తయారు చేసింది ఆన్సర్ ఆప్షన్ ఫో క్యాడలా హెల్త్ కేర్ నెక్స్ట్ వన్ కోవిడ్ నైన్టీన్ ప్రాబల్యాన్ని పర్యవేక్షించడానికి ఎంచుకున్న జిల్లాలో జనాభా ఆధారిత సెరో సర్వేను ఏ సంస్థతో కలిసి ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్తో నెక్స్ట్ వన్ చూద్దాం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కు కొత్తగా నియమితులైన చీఫ్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ మనోజ్ అహూజా నెక్స్ట్ వన్ భారత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ నూట యాభై తొమ్మిదవ జయంతిని సందర్భంగా ఏ దేశము ఆయన మీ ఆయన పేరు మీద ఒక వీధికి పేరు పెట్టడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇజ్రాయేల్ దేశంలో ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం ఫేస్బుక్ భాగస్వామ్యంతో గోల్ గోయింగ్ ఆన్లైన్ యాస్ లీడర్స్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ టూ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెక్స్ట్ వన్ కోవిడ్ నైన్టీన్కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి భారతదేశానికి మూడు పాయింట్ ఆరు మిలియన్ యుఎస్ డాలర్లను ఏ దేశానికి చెందిన వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాలు ఇవ్వనున్నాయి ఆన్సర్ ఆప్షన్ వన్ యుఎస్ఏ అమెరికా నెక్స్ట్ వన్ ప్రపంచంలోని ఏ ప్రాంతంలో రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవైలకు నికర అటవీ నష్ట అతిపెద్ద వార్షిక రేటు నమోదైంది ఏ దేశంలో మరి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆఫ్రికా దేశంలో సో ఫ్రెండ్స్ ఇవి ఈ రోజుకు సంబంధించినటువంటి మెయిన్ కరెంట్ అఫేర్స్ ఎట్ ద సేమ్ టైమ్ అడిషనల్ బిట్స్ కూడా చూసాము సో ఒకసారి క్విక్ రివ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో అంతేకాకుండా ప్రతిరోజు కూడా చాలామంది స్టూడెంట్స్ ఏంటి మీకు తెలిసినటువంటి అంటే వాళ్ళకి తెలిసినటువంటి క్వశ్చన్స్ అన్నీ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు విత్ ఆన్సర్ సో దానివల్ల ఏమవుతుందంటే మన ఛానల్ చూసేటువంటి ఈ యొక్క క్లాస్ వినేటువంటి వ్యూవర్స్ కూడా అందరూ సో కామెంట్ రూపంలో కూడా కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తున్నారు సో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది ఓకేనా సో కీప్ కంటిన్యూ అండి అందరు కూడా అదే విధంగా చేయండి సో మన క్లాస్లోనే కాదు కామెంట్లలో కూడా నాలెడ్జ్ ఉండాలి ఓకేనా లేట్ చేయకుండా క్విక్ రివ్యూ చూద్దాము యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ గుడ్ విల్ అంబాసిడర్గా ఎన్నికైనటువంటి విద్యార్థి పేరేంటి ఆన్సర్ ఆప్షన్ ఏ నేత్ర నెక్స్ట్ వన్ ఇటీవల డోపింగ్ కేసులో పట్టుబడిన ప్రపంచ ఛాంపియన్ సల్వా ఈద్ నాసర్ ఈ దేశస్తురాలు ఆన్సర్ ఆప్షన్ డి బహ్రెయిన్ నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై రెండులో జరిగే ఏఎఫ్సి మహిళా ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్కి ఆతిథ్యం దేశం దేశమేది ఆన్సర్ మన దేశమే ఫ్రెండ్స్ భారత్ నెక్స్ట్ వన్ చూద్దాము ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత కొత్త రాయభారిగా ఎవరు నియమితులయ్యారు డబ్ల్యూటీఓకి ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రజేంద్ర నవనీత్ నెక్స్ట్ వన్ చూద్దాం పట్టణ ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ బి నగర్ వన్ ఓకే నగర్ వన్ అంటే అర్బన్ ఫారెస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ప్రముఖ వ్యాపార సంస్థ డిఎల్ఎఫ్కి నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి రాజీవ్ సింగ్ నెక్స్ట్ వన్ వ్యాపారస్తులకు మరియు స్వయం ఉపాధి వినియోగదారులకు ఆఫర్లను అందించే లక్ష్యంతో సమ్మర్ ట్రేడ్స్ ప్రచారాన్ని ప్రారంభించిన బ్యాంక్ ఏది ఆన్సర్ ఆప్షన్ డి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితి అధికారికంగా జూన్ ఆరున ఏ భాష దినోత్సవాన్ని నిర్వహిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ రష్యన్ నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యుత్ మరియు కొత్త అండ్ పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి ఆర్కే సింగ్ ప్రారంభించిన కార్యక్రమం ఆన్సర్ ఆప్షన్ ఏ యాష్ ఐ కామిట్ ఓకే ఐ కామిట్ నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ కాలంలో సురక్షితమైన ఆన్లైన్ అభ్యాసం అనే సమాచార బుక్లెట్ను విడుదల చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ హెచ్ఆర్డి మినిస్ట్రీ నెక్స్ట్ వన్ ప్రధాని మోదీ ఇటీవల ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో మొట్టమొదటి వర్చువల్ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ఎన్ని ఒప్పందాలపై సంతకం చేశారు ఆన్సర్ ఆప్షన్ బి మొత్తం ఏడు నెక్స్ట్ వన్ చూద్దాము ఇటీవల ప్రతిష్టాత్మక ఈవై వరల్డ్ ఎంటర్ప్రైన్యూర్గా ఎన్నిక కాబడిన రెండవ భారతదేశంలోనే రెండవ భారతీయ మహిళ ఎవరు आंसर సో సారీ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే రెండవ మహిళ ఓకే భారతదేశంలో అయితే మూడవ వ్యక్తి సో ఆన్సర్ ఆప్షన్ బి కిరణ్ మజుందార్ షా నెక్స్ట్ వన్ ఫాబ్స్ టాప్ 100 ప్రపంచంలో అత్యధిక పారిపోషితం పొందిన సెలబ్రిటీల జాబితాలో చోటు పొందిన భారతీయ సెలబ్రిటీ ఎవరు ఆప్షన్ సి అఖై కుమార్ నెక్స్ట్ వన్ సో ఫ్రెండ్స్ అడిషనల్ బిడ్స్ కూడా మనము క్విక్ రివ్యూ చేద్దాము ఇటీవల ఐదేళ్ళు పూర్తి చేసుకున్న పథకము అటల్ పెన్షన్ యోజనకి సభ్యత్వ నమోదు చేసుకున్న పురుషులు స్త్రీల సంఖ్య ఎంత లేదా నిష్పత్తి ఆన్సర్ ఆప్షన్ వన్ యాభై ఏడు శాతం పురుషులు నలభై మూడు శాతము స్త్రీలు నెక్స్ట్ వన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఏ ప్రదేశాలను భారత వాతావరణ శాఖ వాతావరణ సూచనలో మొదటిసారి చేర్చింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఒకటి మరియు రెండు గిల్గిట్ బలిస్తాన్ ముజారా ముజాఫరాబాద్ అనేటువంటి రెండు ప్రాంతాలను ఓకేనా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు ప్రాంతాలు నెక్స్ట్ ఏ రాష్ట్రానికి చెందిన తేలియా రుమాలు వస్త్రానికి భౌగోళిక సూచిక గుర్తింపు లభించింది ఏ రాష్ట్రానికి చెందినవి ఆప్షన్ వన్ తెలంగాణ నెక్స్ట్ వన్ భారతదేశపు మొట్టమొదటి దేశీయ యాంటీసార్స్ సి కోవ్ టూ హ్యూమన్ ఐజీజీ ఎలిసా టెస్ట్ కిట్ను ఏ ఫార్మాసిటికల్ కంపెనీ తయారు చేసింది ఆప్షన్ ఫోర్ క్యాడిలా హెల్త్ కేర్ నెక్స్ట్ వన్ కోవిడ్ నైన్టీన్ ప్రాబల్యాన్ని పర్యవేక్షించడానికి ఎంచుకున్న జిల్లాలో జనాభా ఆధారిత సెరో సర్వేను ఏ సంస్థతో కలిసి ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నెక్స్ట్ వన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కు కొత్తగా నియమితులైన చీఫ్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ మనోజ్ ఆహూజా నెక్స్ట్ వన్ భారత రవీంద్రనాథ్ ఠాగూర్ నూట యాభై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఏ దేశం అయిన పేరు మీద ఒక వీధికే పేరు పెట్టడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇజ్రాయెల్ దేశం నెక్స్ట్ వన్ ఫేస్బుక్ భాగస్వామ్యంతో గోల్ గోయింగ్ ఆన్లైన్ యాస్ లీడర్స్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ టూ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెక్స్ట్ వన్ కోవిడ్ నైన్టీన్కు వ్యతిరేకంగా పోరాడడానికి భారతదేశానికి మూడు పాయింట్ ఆరు మిలియన్ యుఎస్ డాలర్లను ఏ దేశానికి చెందిన వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాలు ఇవ్వనున్నాయి ఆన్సర్ ఆప్షన్ వన్ యుఎస్ఏ అమెరికా నెక్స్ట్ వన్ ప్రపంచంలోని ఏ ప్రాంతంలో రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవైకు నికర అటవీ నష్టము అతిపెద్ద వార్షిక రేటు నమోదైంది అంటే ఒక సంవత్సరంలో అత్యధిక అటవీ డిఫారెస్టేషన్ జరిగినటువంటి దేశం ఏది అంటే ఆప్షన్ త్రీ ఆఫ్రికా దేశంలో సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ సో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో అంతేకాకుండా మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు ఒక స్టూడెంట్ని మన ఛానల్కి పరిచయం చేయండి ఏ విధంగా పరిచయం చేయడం సింపుల్గా వారికి షేర్ చేయండి అంతేకాకుండా ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఓకే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నారో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైనవి పది నుండి పదిహేను మార్కులు అందిస్తాయి ఫ్రెండ్స్ మనకు పది నుండి పదిహేను మార్కులు అంటే నాట్ ఏ జోక్ కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో పదిహేను కంటే కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి సో ఇక్కడ మనము స్టాటిక్ జీకేను కూడా కవర్ చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ట్వంటీ మార్కుల వరకు కూడా కవర్ చేసే అవకాశం ఉంది ఏ పరీక్షలోనైనా కాబట్టి ఎవ్వరు కూడా మించదు ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఫాలో అవ్వండి మనం క్రమం తప్పకుండా కరెంట్ అఫేర్స్ అయితే చెప్పుకుందాము అంతేకాకుండా స్టాటిక్ జీకే పైన కూడా టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రాయండి ఫ్రెండ్స్ జస్ట్ పది నిమిషాలతో పోయేదేం లేదు కదా సో రాస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది కొంచెం ప్రతిరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే బాయ్